డైరీ మిల్క్ చాక్లెట్ అనగానే నోరూరిపోతుందా? మీకు ఇష్టమైన వారికి కొని పెడుతున్నారా? అయితే మానేయండి, ఇకపై వేరే ఏదైనా చాక్లెట్లకు షిఫ్ట్ అవ్వండి. ఎందుకంటే డైరీ మిల్క్ మీకు అంత సేఫ్ కాదు. ఇది నేను చెబుతున్న విషయం కాదు, తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబ్ చెప్పింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. మీకు గుర్తుందా, ఫిబ్రవరి 9న హైదరాబాద్కు చెందిన రాబిన్ అనే వ్యక్తి అమీర్పేటలో మెట్రో స్టేషన్లోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో డైరీ మిల్క్ చాక్లెట్ కొన్నాడు. దాన్ని ఇంటికి తీసుకుని వచ్చి ఓపెన్ చేసి చూశాడు. అంతే, చాక్లెట్ పై పురుగులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో షాక్ అయిన రాబిన్ ఆ చాక్లెట్ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చాక్లెట్లో పురుగులు రావడం ఏంటి? అయినా సూపర్ మార్కెట్లో ఎక్స్పైరీ అయిన చాక్లెట్లు ఎందుకు పెడుతున్నారు? ఇది ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు కదా అని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని ఎక్స్లో రాబిన్ ప్రశ్నించాడు. జిహెచ్ఎంసీ, క్యాడ్బరీ డైరీ మిల్క్, రత్నదీప్ సూపర్ మార్కెట్ను ట్యాగ్ చేస్తూ అతను కొన్న చాక్లెట్, దానికి సంబంధించిన బిల్ ఫోటోను పంచుకున్నాడు. రాబిన్ ఫిర్యాదు తర్వాత క్యాడ్బరీ స్పందిస్తూ ట్వీట్ చేసింది. హాయ్, అత్యధిక నాణ్యత ప్రమాణాలను నిర్వహించడానికి మా కంపెనీ ప్రయత్నిస్తోంది. మీకు అసహ్యకరమైన అనుభవం కలిగినందుకు చింతిస్తున్నాము. మీ సమస్యను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, కొనుగోలు వివరాలను మాకు పంపండి అని పేర్కొన్నారు. కాగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జిహెచ్ఎంసీ ఆ క్యాడ్బరీ చాక్లెట్ ను తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబ్ కు పంపించింది. అక్కడ దీనిని ఎగ్జామిన్ చేయగా చాక్లెట్ లోని రోస్టెడ్ బాదం తినడానికి సురక్షితం కాదని ప్రకటించింది. ఆ చాక్లెట్ తినకపోవడమే బెటర్ అని నివేదిక ఇచ్చింది. ఇక ఈ న్యూస్ తెలిసిన చాక్లెట్ ప్రియులు ఇప్పుడు డైరీ మిల్క్ తినకపోతే ఎలా అంటూ బాధపడుతున్నారు. ఇప్పటికే చాలా వరకు డైరీ మిల్క్ సేల్స్ టాప్ లిస్ట్లో ఉన్నాయి. కాగా తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబ్ ఇచ్చిన నివేదికతో ఏం జరుగుతుందో చూడాలి మరి.